Hello children, how are you all? So from today onwards, we are going to initiate the physical science subject also. Myself, I will handle the physical science of your 10th class. Except social, I think every subject is going to get initiated. Already maths, Telugu, Hindi, English, biology also started. And from today onwards, I will tell the science. And within a few days, we will initiate the sources of it also. Second thing is, the 8th, 9th, 10th total science I am handling, as well as 5th, 6th, 7th class mathematics I am handling. So, daily I have to take 3 to 4 sessions and total 6 subjects. So, it may be somewhat delay, or it may be in some 1 or 2 days, it may be I can skip the classes. So, you try to understand. And continue, don't neglect or don't stop the subject. You just, once it was initiated, you have to proceed further. Next, I can broadly say that this chemistry is my one of favorite subject and very interesting subject also. If you learn thoroughly, it's very good. If you don't learn thoroughly, edo mokkavadiga chadivithe matram chala kashtam. चालाने चाल अस अच्छे लेसन चवेट लेसन विने हंबल सजेशन टू यू इज दैट लर्न द सब्जेक्ट बियॉन्ड द लर्न द कॉन्सेप्ट बियॉन्ड द सब्जेक्ट लर्न द कॉन्सेप्ट बियॉन्ड द सब्जेक्ट बियॉन्ड द सब्जेक्ट मीन्स टेस्ट बुक एनकाउंटर क्वेश्चन पद रेट वे का అది కాదు సైన్స్ నేర్చుకోవడం అంటే. దానికంటే ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి. ఎస్పెషల్లీ 10th క్లాస్ నుంచి 10/10 పాయింట్స్ పోయేది ఈ ఫిజిక్స్ వాళ్ళకి. ఏ క్వశ్చన్స్ తెలియదు. ఒకసారి క్వశ్చన్ చూడగానే మాకే షాక్ అనిపిస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇస్తాడా అని. అందుకని ఏంటంటే బాగా తరువుగా బియాండ్ ద సబ్జెక్ట్ బియాండ్ ద కాన్సెప్ట్ ఆల్సో బాగా ప్రాక్టీస్ చేయాలి. అలా చేయాలి అంటే ఒకటికి 2 సార్లు టెస్ట్ బుక్ బాగా చదవాలి. సార్ టెక్స్ట్ బుక్ చదివితే వచ్చేస్తుంది అంటే కాదు, టెక్స్ట్ బుక్ చదివి అందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేర్చుకోవాలి. స్పెల్లింగ్ కాదు, దానికి సంబంధించిన విషయాలు. అప్పుడే కెమిస్ట్రీలో ఆ ఫిజిక్స్లో చాలా టాపర్గా అవుతుంది. ఈ రెండు కాకుండా ఏదో టెక్స్ట్ బుక్ వెనకాల వర్క్బుక్లో 4 క్వశ్చన్స్ నేర్చుకుంటే కాదు. చాలా ప్యానిక్ ఇష్యూ అంటే నాకు ఇవాళే తెలిసింది, 10th క్లాస్ 68 మెంబర్స్ అనుకుంటాం, ఈ స్ట్రెంగ్త్ 67 ఎంతో 9 మంది కొనుక్కున్నారు అంతే వర్క్ బుక్స్. మిగతా ఎవ్వరూ కొనుక్కోలేదు. మీరు ఎందుకు కొనుక్కోలేదు అదంతా తర్వాత విషయం, కానీ ఏం చేస్తున్నారు మరి కొనుక్కోకుండా, వర్క్ బుక్స్ కొనుక్కోకుండా పాతే వాడుతున్నాం సార్ అంటారు. పాతాయి పాతాయి అయిపోయింది. ఇప్పుడు కొత్త కొత్తగా వస్తున్నప్పుడు కొత్త వచ్చే క్వశ్చన్స్ కూడా అప్గ్రేడ్ చేసి కొన్ని కొత్త క్వశ్చన్స్ యాడ్ చేసి ఇస్తారు. సార్ మా పాత అయింది, ఎప్పుడో విజిఎస్ 96 సిలబస్ ఉంది అంటే సిలబస్ అప్డేట్ అవుతుంది, మీరు కూడా అప్డేట్ అవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. సో ఏదో 2 ఇయర్స్ బ్యాక్ అవుతుంది, లాస్ట్ ఇయర్ సార్ మొన్ననే 10th అయిపోయింది, 10th అయిపోయింది, కొన్ని క్వశ్చన్స్ వచ్చుంటాయి కదా, ఆ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకుని మళ్ళీ కొన్ని కొత్తగా రిలీజ్ చేస్తారు కొన్ని క్వశ్చన్స్, మీకు అవి కూడా కావాలి. ప్లస్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇస్తాడా అని చెప్పి వాడిని కొన్ని క్వశ్చన్స్ తయారు చేసి వాడి కొన్ని రిలీజ్ చేస్తాడు, అవి కూడా కావాలి. అందుకనే వర్క్ బుక్స్ కొనుక్కోమని, అంతకుంచి ఏం కాదు. ఇప్పుడు కొనుక్కోపోతే ఏమవుతుంది, ఏమవుతుంది సార్ కొనుక్కోపోతే అంటే ఏం కాదు, ఏమవుతుంది ఏం కాదు, అయినది ఏముంటుంది. ఓకే, సో దట్స్ ఏ డివేట్ మ్యాటర్. నా కెమిస్ట్రీ అనేది హార్డ్ఫుల్గా చదవండి, ఇష్టంగా చదవండి, చాలా కష్టం కానీ ఇష్టపడుతూ చదవండి. మ్యాథమెటిక్స్ ఎప్పుడు కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటుంది, అంటే ఒక క్వశ్చన్ నేర్చుకొని దానికి సంబంధించిన ఏ క్వశ్చన్స్ రాగలుగుతాం, దట్ ఈస్ అప్లికేషన్ ఓరియంటెడ్. బట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈజ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్, కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఆ కాన్సెప్ట్ సంబంధించిన ఏ క్వశ్చన్ వచ్చినా సరే రాగలిగేటట్టు ఉండాలి, అది కాన్సెప్ట్ ఓరియంటెడ్ స్టడీ. ఏదో టెక్స్ట్ బుక్ వెనకాల 4 క్వశ్చన్స్ చదివితే కాదు, అలానే మార్క్స్ కోసం చదవద్దు, మార్క్స్ కోసం ఎప్పుడు చదవద్దు, ఇదే కాదు ఏ క్వశ్చన్ చదవద్దు. మరి ఎట్లా సార్ మార్క్స్ కోసం చదవకపోతే మార్క్ నువ్వు మంచి చదివితే మార్క్స్ ఆటోమేటిక్గా వస్తాయి. మార్క్స్ కోసం చదవకుండా కాన్సెప్ట్ నేర్చుకుంటే మీ ఫర్దర్ స్టడీస్ ఇంటర్మీడియట్ డిగ్రీలో పర్ఫెక్ట్ అవుతుంది. ఓకే, సో వన్స్ అగైన్ నాకు మ్యాథ్స్ కంటే కెమిస్ట్రీ అంటేనే చాలా ఇష్టం. నేను మాస్టర్ డిగ్రీలో చేసినప్పుడు కూడా టఫ్ సబ్జెక్టే తీసుకున్నాను, కాబట్టి ఇందులో చెప్పేటప్పుడు నేను ఫుల్ ఫ్లెజ్గా నేను ఎక్కువ ఒక్కోసారి బియాండ్ ద సబ్జెక్ట్ మీకు అవసరం లేదు కూడా చెప్పేస్తుంటాను ఒకసారి.
సో అందులో మీకు ఎంత అవసరం అంతా తీసుకొని కాన్సెప్ట్ నేర్చుకొని మ్యాథ్స్ లో అప్లికేషన్ ఓరియంటెడ్ ఉండాలి సైన్స్ లో కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉండాలి కాన్సెప్ట్ ఓరియంటెడ్ స్టడీస్ చదవండి దాని ప్రకారం ఉండండి తర్వాత రికార్డెడ్ క్లాసెస్ పెడుతున్నాము ఆల్రెడీ ఇంగ్లీష్ క్లాస్ కూడా లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను వన్స్ ఫినిషింగ్ ఆఫ్ దిస్ చాప్టర్ విల్ హ్యావ్ ఎ లైవ్ ఇంటరాక్షన్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు దాన్ని అండర్లైన్ చేసుకొని ఆ రోజున మీరు అడిగితే ఐ ట్రై టు సాల్వ్ యువర్ డౌట్స్ ఇన్ లైవ్ క్లాసెస్ ఇఫ్ అంటిల్ అండ్ అన్లెస్ ఇన్ ద క్లాసెస్ ఆర్ రెడీ దెన్ వెల్ అండ్ విష్ ఓకే అది ఎప్పుడైనా తర్వాత చూద్దాం రైట్ సో ఫస్ట్ సైన్స్లో వీ హ్యావ్ టూ పార్ట్స్ ఫిజికల్ సైన్స్లో కూడా మళ్ళీ టూ పార్ట్స్ ఉన్నాయి సైన్స్లో టూ పార్ట్స్ ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ ఈ ఫిజికల్ సైన్స్లో కూడా మళ్ళీ టూ పార్ట్స్ వన్ ఇస్ సమ్ రిలేటెడ్ టు ఫిజిక్స్ అండ్ రిలేటెడ్ టు కెమిస్ట్రీ రైట్ ఫస్ట్ లెసన్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అండ్ కర్వ్డ్ సర్ఫేసెస్ సెకండ్ లెసన్ మళ్ళీ కెమికల్ ఈక్వేషన్స్ థర్డ్ వన్ యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్ కెమిస్ట్రీ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అండ్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఫిజికల్ సైన్స్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ ది ఫిజికల్ రిలేటెడ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ కెమిస్ట్రీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ పీరియాడిక్ టేబుల్ సూపర్ లెసన్ కెమిస్ట్రీ కెమికల్ బాండింగ్ సూపర్ లెసన్ కెమిస్ట్రీ ఎలక్ట్రిక్ కరెంట్ సూపర్ లెసన్ రిలేటెడ్ టు ఫిజిక్స్ ఎలక్ట్రోమాగ్నెటిజం ఫిజిక్స్ ప్రిన్సిపల్ ఆఫ్ మెటలర్జీ కెమిస్ట్రీ ఇన్ కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ ది టాపెస్ట్ ఆఫ్ ద లెసన్స్ ఈస్ కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ సో దీస్ ఈస్ ద సిలబస్ టు యూ సో ఫ్రమ్ వేర్ ఐ హావ్ టు స్టార్ట్ సో లెసన్ వన్ ఉంది కాబట్టి వన్ నుంచి చెప్పండి సార్ అంటే నేను వన్ నుంచి చెప్పాను నేను నా స్టూడెంట్స్ దట్ ఈస్ నా స్టూడెంట్స్ బుక్ ఓపెన్ చేయగానే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవి కాదు నాకు కావాల్సింది 1 to 30 అటామిక్ నెంబర్స్ కనపడాలి కాబట్టి నేను ఇవాళ మీకు 1 to 30 అటామిక్ నెంబర్స్ చెప్పి ఆపేస్తాను ఆపేసి నెక్స్ట్ సెషన్ నుంచి నేను లెసన్ స్టార్ట్ చేస్తాను రైట్ సో ఏ లెసన్ చెప్తాను అనేది స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ రిలేటెడ్గా ఉంటుంది అది స్టార్ట్ చేద్దామా లేదు అనేది నేను ఆలోచించుకొని చెప్తాను ఇప్పుడు అయితే నేను టెస్ట్ బుక్ చూడడం ఇప్పుడు చూడలేదు జస్ట్ నాకు ఒక ఐడియా ఉంది ఇవాళ చెప్దామని ఐడియా ఉంది కాబట్టి ప్రిపేర్ అవ్వాలి సో ఫస్ట్ బుక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ పేజ్ మీరు ఓం కలర్ రాస్తారా సింబల్స్ పెడతారా మీ పేరు రాసుకుంటారా డిజైన్ వేస్తారో పక్కన పెట్టచ్చు ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే ఆటమ్స్ సో అటామిక్ నెంబర్ నేమ్ అండ్ ఇట్స్ సింబల్ ఈ మూడు ఖచ్చితంగా ఉంటాయి రైట్ సో ఫస్ట్ ఐ రైట్ ఫస్ట్ లిసన్ ఇట్ ఎవ్రీథింగ్ దెన్ ఆఫ్టర్ సైన్స్ ఎలా ఉంటారంటే టోటల్ వీడియో అంతా వినండి ఫస్ట్ ఏం రాయదు పెన్నుగా ఏం పెట్టుకోవచ్చు చక్కగా వీడియో పెట్టుకుని వీడియో మొత్తం వినండి ఇన్న తర్వాత క్లోజ్ చేసి దెన్ యూ స్టార్ట్ చేయండి దెన్ ఎక్కడెక్కడ అవసరమో అది చూసుకో అది నేర్చుకునే పద్ధతి మ్యాథ్స్ ఏమో లెస్ మ్యాథ్స్ కూడా అలాగే చెప్తారు సమ్ మొత్తం వినండి విన్న తర్వాత క్లోజ్ చేసి చేయండి ఎలా చెప్తాను సైన్స్ కూడా మీరు అలాగే చేయండి రైట్ సో ఫస్ట్ మేక్ ద పేజ్ ఇన్ టు 3 tabular ఫార్మ్స్ ద ఫస్ట్ వన్ ఈజ్ అటామిక్ నెంబర్ సో వాట్ ఈస్ ద హెడింగ్ యాక్చువల్లీ అటామిక్ నెంబర్స్ విత్ దే సింబల్స్ అటామిక్ నెంబర్ రైట్ The next name of the atom. Name of the atom. The next its symbol. ఈ త్రీ కాలంగా మీరు ట్రయల్ చేస్తారు నేను 1 to 30 చెప్తాను 30 ఈజ్ ఎనఫ్ తర్వాత పీరియాడిక్ టేబుల్ వచ్చినప్పుడు మీతో కూడా నేర్చుకోవడం ట్రై చేయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ 1 to 30 ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ యువర్ స్టాండర్డ్ ఇంకొంచెం బాగా కాన్సెప్ట్ కావాలి కొంచెం డీప్గా నేర్చుకోవాలి అంటే మీతో ప్రెడెంట్ ఎలిమెంట్స్ నేర్చుకోండి దానికి నేర్చుకోవడం ఒక డిఫరెంట్ ఫ్రేమ్ ఉంటుంది అప్పుడే నేర్చుకుంటుంది రైట్ సో ఇలా రాయాలి ఫస్ట్ వన్ ఇస్ అటామిక్ నెంబర్ నేమ్ ఆఫ్ ది ఆటమ్ అండ్ సింబల్ ఇది మీరు బోర్డ్ పెట్టాల్సిన హెడింగ్ ఓకే దెన్ హౌ టు రైట్ అండ్ ఐ ఫస్ట్ ఐ రైట్ హియర్ ఆన్ ద బోర్డ్ దెన్ యూ ఆఫ్టర్ ది ఫిక్సింగ్ ఆఫ్ ది క్లాస్ యు రైట్ ఇన్ యువర్ నోట్స్ సో ఫస్ట్ అటామిక్ నెంబర్ 1 It is hydrogen. Spell it H-Y-D-R-O-G-E-N. Hydrogen. Its symbol is H. Always write the symbol with the capital letter. Rendu symbols unte, rendu letters unte. First letter capital undali, second letter symbol. Smaller one. Right? Next. 2. Helium. H-E-L-I-U-M. So helium. H-H undi kabatti. We should write H-E. సో హీలియం అనేది ఏంటంటే ఇట్ కమ్స్ ఇన్ ది క్యాటగిరీ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్ అంటారు ఇనర్ట్ గ్యాసెస్ ఇనర్ట్ గ్యాసెస్ అంటే ఏంటంటే ఇనర్ట్ ఐఎన్ఈఆర్టీ ఇనర్ట్ అంటే దే ఓన్ రియాక్ట్ అసలు రియాక్ట్ కావు
మన తిట్టినవాడు కొట్టినవాడు అట్లనే ఉంటాడు, అదే ఎక్స్ప్రెషన్స్ ఉంటాడు. వాళ్ళు ఏమంటే మనం తినట్టు అనుకుంటాం. సో కెమిస్ట్రీ వాళ్ళు చెప్తారంటే అదే హీలియం అని తింటాం. హీలియం అంటే మీనింగ్ ఏంటి? యుర్ ఇనర్ట్, యుర్ అనేబుల్ టు రియాక్ట్, రైట్? సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇనర్ట్ గ్యాస్. నెక్స్ట్ థర్డ్ వన్ లిథియం, ఎల్ఐ టిహెచ్ఐ యుఎం, ఇట్ సింబల్ ఇస్ ఎల్ఐ. ఫోర్త్ వన్ సార్, ఫస్ట్ టైం హెచ్ రాశారు, నేను హెచ్ఏ రాస్తానని క్వశ్చన్స్ అడగకండి. బికాస్ ఆల్రెడీ దిస్ వాస్ గివెన్ బై ఐయుపిఎసి అని ఉంటుంది, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బ్యూరోక్రాట్ కెమిస్ట్రీ ఒక ఉంటుంది, వాళ్ళే నేర్చు పెట్టుకుందా సింబల్స్ అని కెమిస్ట్రీ రిలేటెడ్ ఉంటుంది. కాబట్టి సార్ రెండు లెటర్స్ ఎందుకు, దీనికి ఒకటి లెటర్ ఇచ్చారు, హెచ్ఐ రాల్చిన ఇలాంటి క్వశ్చన్స్ ఏం అడగకండి, అది కరెక్ట్ కాదు. అది ఆల్రెడీ దే ఆర్ మెటీరియలైజ్, వీ హ్యావ్ టు స్టిక్ టు దిట్. నువ్వు ఫ్యూచర్ ఏమైనా కొత్తమని అనుకుంటే దానికి సంబంధించి పేరు పెట్టు, రైట్? నెక్స్ట్ హైడ్రోజన్, హీలియం, లిథియం, లిథియం, బెరీలియం, బిఆర్వై ఎల్ఎల్ఐయుఎం, ఎల్ఐయుఎం, బెరీలియం, బిఈ. నెక్స్ట్ వన్ ఈస్ బోరాన్, ఇట్ ఈస్ బి. నెక్స్ట్ సిక్స్ కార్బన్, సో వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ కార్బన్? ఇట్ ఈస్ సిక్స్. కార్బన్ సింబల్ ఈస్ సి. కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ లాస్ట్ లెసన్ ఉంది, ఈ ఒక్క ఎలిమెంట్ గురించి పెద్ద లెసన్ అన్నమాట. నెక్స్ట్ సెవెన్ నైట్రోజన్, NITROGN, నైట్రోజన్, ఎన్. దెన్ ఎయిట్ ఆక్సిజన్, సో ఆక్సిజన్, ఆక్సిజన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు అస్, మనం ఆక్సిజన్ లేకుండా బతకలేము అంటుంటాం. సో దాని అటామిక్ నెంబర్ వచ్చేసరికి ఎయిట్, దాని సింబల్ వచ్చేసరికి ఓ. నెక్స్ట్ హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్. దెన్ నెక్స్ట్ ఫ్లోరిన్, FLUORINE, ఇట్ సింబల్ ఇస్ ఎఫ్. దెన్ నియాన్, టెన్ నియాన్, ద సెకండ్ ఇనర్ట్ గ్యాస్, ఆర్ వాట్ వీ కెన్ కాల్డ్ యాజ్ ద ఫస్ట్ ఇనర్ట్ గ్యాస్ ఇస్ హీలియం, అండ్ ద సెకండ్ ఇనర్ట్ గ్యాస్ ఇస్ నియాన్, ఇట్ సింబల్ ఇస్ NE. బికాస్ ఆల్రెడీ ద నైట్రోజన్ ఇస్ దేర్, సో నైట్రోజన్ డివైడెడ్ బై ద N, నియాన్ ఇస్ డివైడెడ్ బై ద NE. నెక్స్ట్ 11, 11 ఇస్ సోడియం, సో ఇట్ సింబల్ ఈస్ NA. సో హియర్ యూ కెన్ గెట్ ఇట్ అవుట్ సార్, ఆల్ అన్ని ఎలిమెంట్స్ అన్ని ఫస్ట్ లెటర్తో స్టార్ట్ అవుతున్నాయి, సోడియం సింబల్ వేసుకో పెడదామని అన్నది. అలా అనకూడదు, ఎందుకంటే కొన్ని ఎలిమెంట్స్ వాటిని లాటిన్ నేమ్తో పిలుస్తాం. సో సోడియం యొక్క లాటిన్ నేమ్ ఏంటంటే నాట్రియం. సో వాట్ ఈస్ ద లాటిన్ నేమ్ ఆఫ్ సోడియం? ఈస్ నాట్రియం, NATRIUM, అందుకని NA సింబల్. నెక్స్ట్ ఆఫ్టర్ సోడియం ఇట్ ఈస్ 12, ఇట్ ఈస్ మెగ్నీషియం, MAGNESIUM, ఇట్ సింబల్ ఈస్ మెగ్నీషియం. సో ద నెక్స్ట్ వన్ ఈస్ సోడియం మెగ్నీషియం, ఇట్ సింబల్ ఈస్ MG, మెగ్నీషియం. నెక్స్ట్ వన్ ఈస్ 13, ఇట్ ఈస్ అల్యూమినియం. సో అల్యూమినియం ఫాయిల్స్ అండ్ అల్యూమినియం ఇట్ దేర్, ఇట్ సింబల్ ఈస్ AL, అల్యూమినియం. దెన్ నెక్స్ట్ 14, సిలికాన్, SILICON, ఇట్ సింబల్ ఈస్ SI. దెన్ నెక్స్ట్ 15 ఈస్ ఫాస్ఫర్, అల్యూమినియం ఫాస్ఫరస్, సిలికాన్ ఫాస్ఫరస్, PHOS, PHORUS, ఫాస్ఫరస్. సో ఇట్ సింబల్ ఈస్ ఫాస్ఫరస్, ఇట్ సింబల్ ఈస్ పి, రైట్? సో హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం. సోడియం ఈస్ కెన్ బి కాల్డ్ యాజ్ విచ్ ఈస్ కాల్డ్ బై ద ల్యాటిన్ నేమ్ నాట్రియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్. దెన్ నెక్స్ట్ 16, సల్ఫర్, SULPHUR, సల్ఫర్, ఎస్. 17, క్లోరిన్, క్లోరిన్, CL. 18, ఆర్గాన్, సో ఇట్ ఇస్ ఆర్గాన్. సో ఫస్ట్ వన్ ఈస్ హీలియం, నెక్స్ట్ వన్ ఈస్ నియాన్, అండ్ థర్డ్ ఇనర్ట్ గ్యాస్ ఈస్ ఆర్గాన్. ఇనర్ట్ గ్యాస్ అని చెప్తున్నాం మనం, హీలియం, నియాన్, ఆర్గాన్. నెక్స్ట్ 19, ఇట్స్ ఈస్ పొటాషియం. సో పొటాషియం సింబల్ డోంట్ రైట్ పి, ఇట్ ఈస్ కే, బికాస్ ఇట్స్ లాటిన్ నేమ్ ఇస్ కాలియం, CALLIUM, ఇట్స్ లాటిన్ నేమ్ ఇస్ K.
calcium, and 20 is calcium, C-A-L-C-I-U-M. Its symbol is Ca. So what is arabic number 20? It is calcium. Its symbol is C. Next, 21, scandium. Scandium is Sc. Next, 22, titanium. Titanium, its symbol is Ti. And 23 is vanadium. V-A-N-A-D-I-U-M. V. So 20 తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు SCTIEM గుర్తుపెట్టుకోండి SCTIE SC is scandium TIE is titanium V is vanadium తెలుగా SCTIEM గుర్తుపెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే 3 కన్ఫ్యూజన్ కాకుండా ఉంటాయి స్కానింగ్ తర్వాత వెరడియం రాయాలా కడియం రాయాలా తెలియదు అన్ని యుఎం లే డిఎం నియం డిఎం అందుకని గుర్తుపెట్టుకోవాలి ఏం చేయాలి SCTIE అని గుర్తుపెట్టుకోండి సో SCTIE స్టాండ్ ఫర్ స్కానియం Titanium and vanadium, right? Next, after that, 24. So what is 24? It is chromium. C H R O M I, chromium. U M. Symbol is C R. Chromium symbol is C R. After that, 25. Manganese. Not magnesium. Magnesium is different. Manganese is different. M-A-N-G-E-N-E-S-E. Manganese. M-A-N-G-E-N-E-S-E. Its symbol is M-N. Magnesium symbol is M-G. And manganese symbol is M-N. Then after that, it is 26 is F-ferrum. Or it is iron. Its symbol is F-E. Ferrous. Ferrum and iron. Its symbol is Fe. Fe is nothing but iron. So iron, what we use, that is, it is called as ferrum. Its symbol is Fe. After that, 26. Next, 27 is cobalt. C O B A L T. Cobalt. Symbol is C O. Carbon symbol is C. Cobalt symbol is C O. Next, 28. Nickel. N-I-C-K-E-L, nickel. So its symbol is N-I. And it is 29 is copper. C-E-O-P-P-E-R. Copper. Its symbol is C-U. Its Latin name is cuprum. C-U-P-R-U-M. Cuprum. Then next, the 30 symbol is, 31 is zinc. Its symbol is Zn. You can put up with iron and rayachu. Iron, we'll call it as ferrum. Iron and sare, ferrum and sare, okay. Mere okay, mere kada mana kosam mere iron ani ante. Manganese, iron can write. Iron. It's denoted by the symbol ferrum. Its Latin name is ferrum. Fe. Right. So these are the minimum 30 atomic numbers you must learn if you want to calculate in chemistry. Then in chemistry, the answer in future no. 10th క్లాస్ లో నేను సిసి తీసుకుంటా సార్ అంటే సరే అప్పటికప్పుడు సార్ తర్వాత ఏం చదువుతాను ముందైతే ఎగ్జామ్ రాయలేదు ఎగ్జామ్లు ఏం రావు దీని రిలేటెడ్ వస్తాయి కాబట్టి అటామిక్ నెంబర్ ఆఫ్ నికిల్ అంటే నికిల్ ఎవరు సార్ మైండ్ పవర్ అన్నాను నికిల్ అటామిక్ నెంబర్ ఇస్ 28 యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్ సో ఫస్ట్ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్ ఓపెన్ యువర్ నోట్స్ సెషన్ 1 అండ్ రైట్ ఆల్ ద అటామిక్ నెంబర్స్ దట్ ఈస్ యువర్ హోమ్ అసైన్మెంట్ మ్యాథ్స్ లో హోమ్ అసైన్మెంట్ చేశారు చక్కగా కొన్ని తర్వాత మ్యాథ్స్ ఆపేశాను కదా మళ్ళీ ఇప్పుడు సైన్స్ స్టార్ట్ చేస్తున్నాను ఇదే హోమ్ అసైన్మెంట్ రాయడం చదవడం 1 to 30 పర్ఫెక్ట్ గా నేర్చుకోండి ఇఫ్ యూఆర్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ ఫస్ట్ స్టెప్ టు సక్సెస్ ఇన్ ద కెమిస్ట్రీ ఇస్ ఇంపార్టెంట్ రైట్ దట్స్ ఆల్ ఐ స్టాప్ ఎట్ దిస్ సెషన్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ విత్ ద క్లాస్ ఓకే సో సెల్ఫీ దిగుతారు కదా స్టైల్గా ఫొటోస్ బాగాకపోతే ఏం చేస్తారు తీసేసి ఇంకో ఫోటో దిగుతారు కదా అలానే మీరు నాకు పంపించే ఫోటోగ్రాఫ్స్ కూడా చక్కగా మీ నేము ఉందంతా పంపించండి సారే చూసుకుంటానని చెప్పి కొంచెం క్రాస్గా ఒక ఆయన భూమి ఇక్కడ కింద పెట్టి కానీ ఫోటో కొట్టి తీస్తున్నాను నాకు వాడు ఎవడో తెలియదు ఒకటి ఫోటో కొట్టి పంపిస్తాడు మళ్ళీ నెక్స్ట్ ఏమంటారు సార్ నా హోంవర్క్ రాలేదు సార్ అంటాడు వాడు ఎవడో భూమి మీద పెట్టి కానీ ఫోటో కొట్టి పంపిస్తాడు నేను ఎంత దుమ్మలు చేసినా సరే అసలు కనిపిస్తాడు అలా చేయకండి నీట్గా చక్కగా రాసి మీ నేమ్ కూడా మెన్షన్ చేస్తే ఇట్ ఈస్ ఈజీ ఫర్
to trace out. Okay, that's all. We'll stop at this session. We'll meet in the next session. Bye.